షార్ట్ టేల్స్ హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ అందరూ క్షేమంగా ఉన్నారు కదా అమ్మ నాన్నని ఎక్కువ విసిగించకండి ఈ కథలు వింటూ మీరు కలక్షేపం చేయొచ్చు సరేనా ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతనికి రాము అనే ఒక కొడుకు ఉన్నాడనమాట రోజు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు సోమయ్య తన కొడుకు రాముకు కథలు చెప్పేవాడు ఒకరోజు అతను కొడుకుతో ఇలా అన్నాడు ఏమనంటే బాబు ఒక మాట చెప్తాను ఎప్పుడు మర్చిపోకు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు సుమా అని అన్నాడు దానికి రాము అటు ఇటు తొంగి చూసి నాన్న భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడా అని అడిగాడు మరి ఎక్కడ కనబడటం లేదే అని ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు సోమ ఏం చెప్పాడంటే బాబు మనం భగవంతుని చూడలేము కానీ దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు మనం చేసే అన్ని పనులను గమనిస్తూనే ఉంటాడు అని కొడుక్కి చెప్పాడు రాము తండ్రి చెప్పిన మాటల్ని జాగ్రత్తగా విన్నాడు కొద్ది రోజుల తర్వాత కరువు వచ్చిపడింది సోమయ్య పొలంలో ఏమీ పండలేదు చాలా కష్టాల్లో కూరిపోయారనమాట ఒకరోజు రాత్రి సోమయ్య కొడుకును వెంటబెట్టుకొని ఊరవతల పొలానికి వెళ్ళాడు ఆ పొలం వేరే రైతుది ఎవ్వరికీ తెలియకుండా ఒక మోపు వరికంకులు కోసి ఇంటికి తెచ్చుకోవాలని సోమయ్య ఆలోచించాడనమాట పొలం గట్టు మీద రాము నిలబడమని నీవు నాలుగు దిక్కులా జాగ్రత్తగా చూస్తూ ఉండు ఎవరైనా అటు ఇటు కనబడితే నాకు చెప్పు అని సోమయ్య కొడుక్కి చెప్పాడు సోమయ్య వెళ్ళి పొలంలో వరికంకులు కోసుకుందామని దిగాడు వెంటనే రాము నాన్న ఆగండి అన్నాడు దానికి సోమయ్య ఎవరైనా చూస్తున్నారా ఏం అని అడిగాడు దానికి రాము ఏమన్నాడంటే అవును నాన్న చూస్తున్నారు అని అన్నాడు వెంటనే సోమయ్య పొలంలోంచి గట్టు మీదకి వచ్చాడు నలువైపులా చూస్తే అతనికి ఎవ్వరూ కనబడలేదు అప్పుడు అతను కొడుకుని అడిగాడు ఎక్కడా ఎవరు కనబడటం లేదే అని అడిగాడు దానికి రాము ఏం చెప్పాడంటే మీరే చెప్పారు కదా నాన్న దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అందరూ చేసే పనులను గమనిస్తూ ఉంటాడని అలాంటప్పుడు మీరు వరికొంకులు కోస్తూ ఉంటే దేవుడు చూడకుండా ఉంటాడా అని అన్నాడు దానికి సోమయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు దొంగతనం చేయకుండా కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు తెలుసుకున్నారు కదా పిల్లలు మనం చెడ్డ పనులు చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడు మనం అది గమనించుకొని ఎప్పుడు మంచిగానే ఉండటానికి ప్రయత్నించాలన్నమాట దేవుడు ఉన్నాడు జాగ్రత్త మరి